చాలా చాలా నేర్చుకోవడానికి దొరికింది బిగ్ బాస్లో, చాలా అర్థమయ్యాయి. అండ్ కొన్ని కొన్ని ఏది ఇంపాసిబుల్ అనుకున్నామో అన్ని పాసిబుల్ ఉన్నాయి లైఫ్లో. మీరు ఏమీ ట్రై చేసినా ప్రయత్నిస్తే చాలా ఈజీ అన్ని, లేదు ఇంపాసిబుల్ అని అనుకుంటే ఏమీ జరగదు. సో అలాంటివి లైక్ ఫోన్ లేకుంటే ఒక సెకండ్ లేని వారు ఇన్ని డేస్, లైక్ నేను 50 డేస్ ఉన్నాను. ఫుడ్వి కూడా చాలా ఎడ్జస్ట్, కానీ స్లీప్ టైమింగ్స్, మనం ఇష్టం వచ్చిన టైంకి పడుకోవడం పడుకోలేము అలా ఏమీ లేదు. సో చాలా నేర్చుకున్నాము అండ్ రిలేషన్స్ గురించి, రిలేషన్షిప్ వాల్యూస్ గురించి చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా మంచి ప్లాట్ఫామ్. మీరు విన్ అయినా అవ్వకపోయినా దట్ డజంట్ మ్యాటర్, బట్ మీరు ఎలాంటి మనిషియో, మీ ఫీలింగ్స్ ఏంటో, మీ ఎమోషన్స్ ఏంటో, అవన్నీ జనాల వరకు రీచ్ అయినాయి దీక్ష. పర్సనలీ నాది ఓకే, చాలా మంది కనెక్ట్ అయ్యారు, దానికి చాలా థ్యాంక్స్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసిందంట, టైటిల్ వద్దు, రిలాక్స్ వద్దు, కానీ దట్ రిలేషన్షిప్ కానీ ఇంట్లో వాళ్ళతో కానీ ఆడియన్స్తో కానీ, ఆడియన్స్ ఎలా నన్ను అనుకున్నారు, నా గురించి ఏమనుకున్నారో, ఏం అర్థమైందో తెలియని వాళ్ళకి చాలా తెలిసాయి. సో అదొక కనెక్షన్ అయింది చాలా మందితో నాకు. అండ్ చాలా మెసేజెస్ వస్తున్నాయి, వాళ్ళందరికీ నేను చాలా రిప్లైస్ కూడా ఇచ్చాను. చాలా థ్యాంక్, ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్, నాకైతే చాలా ప్లస్ అయింది. అండ్ ఐ లవ్ ఆల్ ది ఆడియన్స్ అండ్ అందరు బిగ్ బాస్ అందరికీ చాలా చాలా. జడ్జ్మెంట్ కరెక్ట్ అంటారా? 100% జడ్జ్మెంట్ కరెక్ట్ అనిపిస్తుంది, బికాజ్ కొంచెం డిఫరెన్స్ ఉంది ఓట్స్.